అయితే ముందు ప్రవక్త అని ఎవరిని అంటారు అనేది ముందుగా మనం బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ప్రవచించు వాడిని ప్రవక్త అంటారు ఒక మాటలు చెప్పాలంటే ప్రవచించు వారిని ప్రవక్తగా చెప్తారు అనగా ప్రభువు యొక్క సందేశాన్ని దేవుని యొక్క మాటలను మనుషులకు తెలియచేసే ప్రకటించే వారిని ప్రవక్తలుగా పిలవడం అన్నది బైబుల్లో మనకు కనిపించేటువంటి విషయం అయితే ప్రవక్తలు అనగానే చాలామందిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే భవిష్యత్తు చెప్పేవారు అని అయితే కేవలం ప్రవక్తలు భవిష్యత్తు మాత్రమే కాదు భవిష్యత్తుతో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడా వారు కలిపి ఆ రోజున్నటువంటి సమాజానికి ఆ రోజున్నటువంటి రాజులకు బోధించినట్లుగా ప్రకటించినట్లుగా చరిత్రలో బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటాం అంటే కేవలం భవిష్యత్తు సందర్భాలే కాకుండా వారు ఉన్నటువంటి కాలా కాలంలో వారి చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఏవైతే ఉన్నావో వాటిని కలుపుకొని ప్రజలను హెచ్చరించిన వారుగా కనబడతారు వారికి జాగ్రత్తలు చెప్పిన వారుగా కనబడతారు అంతేకాక వారి కష్టాలలో శ్రమలలో ఉన్న సమయంలో వారికి ఓదార్పును ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్పటం అన్నది కూడా ప్రవక్తల జీవితాలలో ప్రవచనాలలో మనం కనబడుతూ ఉంటుంది ఇక ఈ ప్రవక్తల జీవితాలను మనం అధ్యయనం చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ప్రవక్తలకు ఎంతటి కష్టం వచ్చి అంటే ఏది దేవుడు చేయబోతున్నాడో దేవుడు చేయబోయేటువంటి విషయాన్ని ముందుగా వీరిని చేసి చూపించమని కూడా చెప్పినటువంటి సందర్భాలు ప్రవక్తల చరిత్రలో గ్రంథాలలో మనకు కనబడుతూ ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే అభినయం అంటారు కదా తెలుగులో అభినయం యాక్టింగ్ అంటాం నటన నేను ఇస్రాయిల్ల పట్ల నేను ఈ విధంగా చేయబోతున్నాను దాన్ని వారికి చూపిస్తూ మీరు చెప్పాలి అందుకే వీరిని సూచన ప్రవక్తలుగా చెప్తుంటాం కనుక ప్రవక్తలు అనగానే మీకు ఈ అభిప్రాయం ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ అభిప్రాయాలు ఈ ఆలోచనలు అన్నీ కూడా మీ మధ్యలో ఎప్పుడు మెదులుతూ ఉండాలి